కూర్చుని ఇక్కడ జరిగే ఉపన్యాసాలను బేస్ చేసేసుకుని వెళ్ళడంలో సిద్ధాస్తుడు ఆయన. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి ఆయనకి చెప్పేవాడు ఎవడో తెలవదు. వాటిని బేస్ చేసేసుకుని ఆయన చెప్తాడు పాప ఆయన ట్రాప్లు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణ కారణం కాదు, లేకపోతే రవిప్రకాష్ కారణం కాదు, కానీ 2014లో దిగిపోవడానికి కారణం మాత్రం వాళ్ళందరూ అందరూ కలిసి చెప్పిన సలహాలే, పనికి మాలిన సలహాలు. ఇంకేముంది, నువ్వు బీజేపీతో గొడవ పెట్టుకో, గుజరాత్లో ఓడిపోతుంది, కర్ణాటకలో అయిపోయింది, లేకపోతే అక్కడైపోయింది, ఇండియాలో అసలు బీజేపీ ఈసారి 50 కూడా రావు 100 కూడా రావు, నువ్వు కాంగ్రెస్తో పో అని చెప్పింది రాధాకృష్ణ. ఇదే ఇప్పుడు ఆయన నాశనం చేసింది కరెక్ట్గా చెప్పాలండి. అలాంటి సిచ్యుయేషన్లో చంద్రబాబు నాయుడు ఆ రోజున బయటికి వెళ్ళారు. అప్పుడు కూడా బాబు మంచిగానే చేశారు. ఎందుకు, వీళ్ళిద్దరు గుర్తుంచుకుంటే మనం మంత్రులు ఏది మాణిక్యాలరావు, తర్వాత కామినేని, ఇద్దరు కూడా ఇప్పటిదాకా మంచిగా కలిసి ఉన్నాం అంటూ మర్యాదగానే బయటకు వచ్చారు. అక్కడ కూడా ఇంతకాలం కలిసి ఉన్నాం, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నామని చెప్పుకుని వచ్చారు కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు వీళ్ళు కూడా. ఆ తర్వాత ఒక 15-20 రోజుల నుంచి బిగినైంది. అంటే ఇక మరి ఉట్టిగా మర్యాదగా కలిసి ఉన్నాం, కలిసి విడిపోయామంటే బాగోదు కదా. అందుకని ఇదిగో బీజేపీ అట్ట మోసం చేసింది, ఇట్ట మోసం చేసిందని చెప్పి యువతలకు వచ్చారు. బట్ జనసేన ఏం చెప్పి బయటికి వెళ్ళింది? బీజేపీ నుంచి బయటికి వెళ్తున్నామని ఏమైనా చెప్పిందా? తెలుగుదేశానికి వ్యతిరేకంగా వెళ్ళింది, తర్వాత కమ్యూనిస్టులతో కలిసి పోటీ అంది. మేము బీజేపీ కూటమి నుంచి బయటికి వెళ్తున్నామని ఏమైనా చెప్పిందా? వెళ్ళింది చెప్పలా, వచ్చేది కూడా వెళతాయని చెప్పలా. పైన వాళ్ళతో మాట్లాడుకున్నారు ఆయన సంతోష్ జీతో, కర్ణాటక వెళ్ళి అక్కడ అతను ఉన్నాడు కదా, ఇద్దరు కాపు బలిజ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. అక్కడ ఆనంద్ సూర్య కాకుండా సంథింగ్ అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి త్రూ వాళ్ళ ద్వారా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి పూర్తయినా వచ్చేసారు. అది కూడా ఢిల్లీలో అమిత్ షా మోడీ అంటే కుదరదంటే ఆ తర్వాత నడ్డాతో కూర్చుని మాట్లాడుకుని వచ్చి అది కూడా ఇక్కడే అనౌన్స్ చేసుకోమన్నారు. ఇక్కడికి వచ్చినాయి, ఏ భారీ బహిరంగ సభ అని పెట్టారా కలిసి వెళ్దాం లేదు. అంటే ఈయనంతటా ఈయనగా వచ్చారు ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఒకసారిగా షాకింగ్ పరిణామం. సరే పోనీ కలుసుకుందాం అంటే ఏ రోజు సినిమా యాక్టర్ అయినా అంటే ఇదంతా ముందే తెలుసా అధిష్టానానికి, తెలుగుదేశం పార్టీ వెనక్కుండి చేస్తుంది పంపించిందని తెలియదు. ఆయనంతటా ఆయన వచ్చాడు అంటే వాళ్ళు ఇప్పుడు అనుకుంటుంది దాంట్లో బేసిక్ గా వాళ్ళకు ఉన్నటువంటి అందులో ఇంకోటి ఇప్పటికి కూడా తెలుగుదేశం పంపించింది అని అనరు, కానీ తాము ఎదగకుండా చేశాడని మాత్రం ఫీల్ అవుతున్నారు. ఎందుకు, కలిసి వెళ్దాం అన్నప్పుడు ఇద్దరు కలిసి ఈ పాటికి ప్లానింగ్ చేసుకోవాలి. అదేదో ఇవాళే పొత్తు అయితే అనుకోవచ్చు, 2020లో అయినప్పుడు పోని పంచాయతీ ఎన్నికలు అన్నావు, ఈలోపు కరోనా వచ్చింది, ఆ తర్వాత సెట్ చేసుకోవాలిగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి లేకపోతే మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి. ఆ అన్ని టైముల్లో కూడా బీజేపీని వదిలేసి ఆయన అడుకున్నాడు, వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది జస్ట్ మన కార్డు అట్టి పెట్టుకుంటున్నారు, తిరుగుతోంది తెలుగుదేశంతోనే అన్నటువంటి. ఇక అప్పటి నుంచి అలాగని ఇంకా వీళ్ళు ఎదురు ఎత్తేయడం బిగిన్ చేశారు. ఈ ఎత్తే ఏంటంటే పవనే సీఎం, పవనే సీఎం అని. ఆ పాయింట్ వరకు అన్నా మనం జనంలోకి వెళ్దాం